డైరెక్టర్గా నాది ఫోర్త్ ఫిల్మ్ ఇది. నా ఫస్ట్ ఫిల్మ్ సూపర్ ఫిల్మ్స్ ఆర్బే చౌదరి గారు ప్రొడ్యూసర్గా, సునీల్ గారు హీరో చేస్తూ అందాల రాముడు అనే సినిమా తీశాను. దాని తర్వాత సెకండ్ మూవీ కూడా సూపర్ గుడ్ ఫిల్మ్స్లో చేశాను, మంచివాడు. తర్వాత ఇప్పుడు కొద్దిగా గ్యాప్ లాంగ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు శ్రీ శ్రీనివాస విజువల్స్లో నువ్వక్కడ నేను ఇక్కడ అని మూవీ చేస్తున్నాను. దీంట్లో హీరోగా నౌకరాజు, అంటే అతని ఒరిజినల్ పేరు పార్వతీశం. ఈ సినిమాలో తను సోలో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మనకి ఆ అందాల రాముడు సినిమాకి సునీల్ గారిని ఎలాగే హీరోగా ఇంట్రడ్యూస్ చేశానో, ఈ మూవీ ద్వారా నోకరాజుని మన హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. హీరోయిన్ వచ్చేసి సిమ్రాన్, ఆ అమ్మాయి కిరాక్ పార్టీ అనే మూవీలో హీరోయిన్ చేసింది. ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసి నాకు బాగా నచ్చి ఆ అమ్మాయిని ఈ హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. అందాల రాముడు ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుందో ఈ సబ్జెక్ట్ కూడా ప్రజెంట్ యూత్ని దృష్టిలో పెట్టుకొని ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్లో చేయడం జరిగింది. సినిమా క్యూట్ లవ్ స్టోరీ, నువ్వక్కడ నేను ఇక్కడ. దీనికి ప్రొడ్యూసర్స్ తాడి గన్నరెడ్డి గారు, ఆయన సీనియర్ ప్రొడ్యూసర్. ఆయన గతంలో కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో 4 సినిమాలు తీశారు. ఆయన గ్యాప్ తీసుకొని 4 సినిమా తీస్తున్నారు. ఆయన పార్ట్నర్గా వెంకటేష్ గారు అని జాయిన్ అయ్యారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఇద్దరు కలిసి నాతో మూవీ స్టార్ట్ చేశారు, నువ్వక్కడ నేను ఇక్కడ. ఈ సినిమాకి కథ మాటలు గంగోత్రి విశ్వనాథ్, అలాగే మాటలు కూడా పడాల సుబ్రహ్మణ్యాన్ని కుర్రాడు రాస్తున్నాడు. తర్వాత రతన్ రాజ్ అని కుర్రాడు రాస్తున్నాడు. సో స్క్రిప్ట్ సైడ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా బాగా వచ్చింది ఈ సినిమా. ఈరోజు షూటింగ్ ముహూర్తం మీకు అంత తెలిసిందే, స్టార్ట్ చేశాము. 15 నుంచి సింగిల్ షెడ్యూల్ పూర్తి చేసుకొని డిసెంబర్ 6 జనవరికి రిలీజ్ రావాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమాకి మంచి టెక్నీషియన్స్ ఎడిటర్ నందమూరి హరి గారివ్వండి, కెమెరామెన్ జవహర్ రెడ్డి గారు కానివ్వండి, ఆర్ట్ నాగు, అందరూ ప్రతి మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకి కుదిరారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది నాకు. అందులో ఈ సినిమా బాడీ లాంగ్వేజ్ అంటే డిఫరెంట్గా ఉంటుంది హీరోది, నోకరాజు. ఈ కథ చెప్పినప్పుడు నోకరాజు హీరోకి తెగ నచ్చేసి సార్ సార్ నేను చేస్తాను చేస్తాను చెప్పేసి తను నాకు వెయిటింగ్ 4 సార్లు ఫోన్ చేశారు ఆయన. సరే ఈ కథకి అతను న్యాయం చేయగలడని చెప్పి ఉద్దేశంతో ఆయన సెలెక్ట్ చేసి అతను హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఈ సినిమా చేస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్, డెఫినెట్గా గొప్ప సక్సెస్ అవుతుంది పూర్తి నమ్మకంతో చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా వాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. ఇది నా 6th మూవీ. ఫస్ట్ మూవీ కేరింత, సెకండ్ రోజులు మారే, నాన్న నా బాయ్ ఫ్రెండ్స్, ఇంకా 2 మూవీస్ రిలీజ్ ఉన్నాయి, ఒకటి భలే మంచి చౌకబేరం, ఇంకా ఆపరేషన్ గోల్డ్ ఫిష్. సో ఈ మూవీలో సోలోగా నన్ను డైరెక్టర్ సార్ లక్ష్మీనారాయణ సార్ ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ గన్నిరెడ్డి గారు, వెంకటేష్ సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు దీనికి. గన్నిరెడ్డి గారు నాతో చాలా రోజుల నుండి నాతో కాంటాక్ట్లో ఉన్నారు. 1 ఇయర్ బ్యాక్ ఈ స్టోరీ నాకు చెప్పారు. సో ఈ 1 ఇయర్ మేము స్క్రిప్ట్ రైటింగ్, స్క్రిప్టింగ్కి ఎంత బెటర్గా రావాలి, డైలాగ్స్ ఇవన్నీ వర్కౌట్ చేసాము. బాగా వచ్చింది స్క్రిప్ట్, చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అందాల రాముడు తర్వాత ఇది సార్కి చాలా మంచి హిట్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. అండ్ సోలోగా ఒక మంచి కామెడీ హీరోగా నాకు మంచి పేరు వస్తుంది అనేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అవన్నీ మీరు చెప్తే బెస్ట్ అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోయాక్ట్రెస్ సిమ్రాన్, అండ్ రైటర్స్ రత్నరాజ్ గారు, అండ్ పడాలా గారు, అండ్ విశ్వనాథ్ గారు, స్టోరీ ఇచ్చిన విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సిమ్రన్. ఐ డిడ్ కిరాక్ పార్టీ అండ్ ఐ థింక్ సర్ ఫెల్ దట్ ఐఎమ్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ క్యారెక్టర్, సో హీ గేవ్ మీ దిస్ అపార్చునిటీ. అండ్ ఐ రియలీ రియలీ లైక్ ద స్క్రిప్ట్ సార్. అండ్ ఐ మీన్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఐ మీన్ వెన్ ఐ మెట్ దెమ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఐ మీన్
I felt really comfortable with all of them, sir, producer, sir, even my co-actor. Yeah, really. And so, and it's a very great character for me, sir. I'll get to play kuch alag kar paungi main jo maine kirak party mein kiya usse. So, thank you, sir. Thank you. Thirulki, na namaskaralu. Nenu aaru cinemalu chesanu. నాకు బ్రేక్ రాలేదు. నేను డైరెక్టర్ గారిని కథనే నమ్మి ఆయన నాకు పెద్ద బ్రేక్ ఇస్తారనే కాన్ఫిడెన్స్తో నేను ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాను. వెంకటేష్ గారు నా పార్ట్నర్ వెంకటేష్ గారు నేను చేస్తున్నాను. దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆచంట రాంబాబు దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ బావ. వెంకటేష్ యాదవ్. నేను ఇంతకుముందు ఆకాశంలో సగం అనే సినిమాకు కోప్రొడ్యూసర్గా వ్యవహరించాను. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినటువంటి సబ్జెక్టు బాగా నచ్చడంతో నేను ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాను. మా పార్ట్నర్ గారు సారు పెద్దలు గనిరెడ్డి గారు చెప్పడంతో నేను ఈ మూవీ చేయడానికి వచ్చాను. అట్లాగే డైరెక్టర్ గారు కథ బాగా నచ్చింది. అట్లాగే మా హీరో కూడా ఇందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. హీరోగా ఫస్ట్ టైము హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ ఉంది. అలాగే ఈ సినిమా సక్సెస్ కావాలని మేము డైరెక్టర్ గారి మీద నమ్మకంతో చేస్తున్నాము. డైరెక్టర్ గారి పైన 100% నమ్మకంతో ఉన్నాము. ఈ సినిమా ఖచ్చితంగా ఇట్టు కొడతామని మా టీం అందరూ కలిసికట్టుగా పనిచేసి సక్సెస్ కోసం ప్రయత్నిస్తామని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ ఈ మూవీ నేను బయట బ్యానర్లో చేస్తున్నా, నాకు సూపర్ హిట్ ఫిల్మ్స్లో చేస్తున్న ఫీలింగ్ ఉందన్నమాట. చౌదరి గారు రావటం, ఆయన స్క్రిప్ట్ పూజ దగ్గరుండి చేయించడం, ఐ వెరీ వెరీ హ్యాపీ, రియల్గా హ్యాపీ ఫీల్ అయ్యాను. జస్ట్ చౌదరి గారంటే ఆర్బి చౌదరి గారంటే నేనంటే ఆయనకి బాగా నమ్మకం అనమాట. సినిమా బాగా తీస్తాడు, మంచి డెడికేషన్ ఉన్న వ్యక్తి అని బాగా నమ్మకం ఆయనకి. సరే ఆయన వచ్చారు, స్క్రిప్ట్ దగ్గర పూజ చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే క్లాప్ కొట్టడానికి పారజైన్ గారు వచ్చారు, బాబా అంటే చౌదరి గారు పార్ట్నర్ అనమాట పారజైన్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. స్విచ్ ఆన్ చేయడానికి రాధామోహన్ గారు వచ్చిన్నారండి. 8 నాకు పిల్లంగానే వచ్చినందుకు చౌదరి గారికి, పారజైన్ గారికి అండ్ రాధామోహన్ గారికి మినిమం థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. దీప్తి గారు డైరెక్షన్లో నాకు డైలాగ్ రైటర్గా ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆయనకి, అలాగే గన్నరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ అండి. కరెక్ట్గా హీరో గారికి తగ్గట్టు, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు డైరెక్టర్ గారు రెడీ చేసుకున్నారు. చాలా బాగా వచ్చింది స్క్రిప్ట్. డెఫినెట్గా అందాలు రాబడి తర్వాత అంత మంచి బ్లాక్ బస్టర్ ఇస్తారని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మా ప్రొడ్యూసర్ గారి గన్నరెడ్డి గారికి, దీప్తి గారికి, అలాగే మా హీరో గారికి, హీరోయిన్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. నా కళానికి మొదటి పలుకులు నేర్పింది డైమండ్ రత్నబాబు గారు అయితే ఆ పదాలకి అర్థాన్ని ఒక అవకాశాన్ని ఇస్తుంది మా లక్ష్మీనారాయణ గారు. సార్ నాకు జన్మగా మా తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఈ సినీ ఫీల్డ్కి మాత్రం మీరే సార్ ఇచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. అంటే నా ఫస్ట్ మూమెంట్ ఇలా కూర్చొని మాట్లాడటం, దానికి చాలా పార్వతీశం గారు అందరూ హెల్ప్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ది స్క్రిప్ట్ ఈజ్ వెరీ ఫుల్ ఎంటర్టైనర్, యూ విల్ ఎంజాయ్ థరోలీ యాక్చువల్లీ. థ్యాంక్స్ సార్ వన్స్ అగైన్, థ్యాంక్స్ అలాట్ సార్. మా ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారు, టీజీ రెడ్డి గారు ఎంతో హెల్ప్ చేశారు సార్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.